నమస్కారం, బాగున్నారా? రాత్రి కార్తీక దీపాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయా? ఆ పనిలోనే ఉన్నామండి. గ్రాండ్ గా ఉండాలి మరి. మీరే చూస్తారు కదండి. ఇంత పెద్ద గడప నేను దాటలేను. నువ్వే దాటించుకో. మరి దాటు. ఆగు, దండం పెట్టుకొని. తాతో, ఈ గుడికి ఇంత పెద్ద గేట్ ఎందుకు? అది గేటు కాదమ్మా, గాలి గోపురం. ఇది పడుకున్న స్వామివారి పాదాలతో సమానం. దండం పెట్టుకో. నాదో దండం. అర్థమైందిగా? అయినట్టేలే. దక్కాళ్ళు కడుక్కుందాం. మళ్ళీ ఇదగడ. కాలు పైకి. రోజు తడపకు. సరే, నీళ్ళు ఎక్కువగా రావట్లేదు, తొందరగా కడుక్కో. చేతులు చేతులు మూతి తుడుచు. ప్రదర్శనాలు చేద్దాం. దా అడుగు. ప్రదర్శనాలు అంటే ఏమిటి అని? అబ్బా, తెలుసులేరా బాబు? పదా. తెలుసులేరా? నువ్వు నన్ను రా అనొచ్చా? తప్పేంటి, నీ పేరే నా పేరు. నువ్వు నన్ను రా అనుకోనే నేను నిన్ను రా అనకూడదా? నువ్వు ఎలకంత ఉన్నావు, నేను ఏనుగంత ఉన్నాను. పెద్దవాళ్ళని అలా అనకూడదు. అరే బాబు, తప్పైపోయింది రా. మళ్ళీ రా. అరే బాబు, తప్పైపోయిందండి. నడవండి. అలాగేనండి. ఏంటో తొందర. నా పుట్టినరోజు మస్తు పక్కన చేసి రా, తిందాం రా. తినకపోతే నాన్నమ్మ ఫీల్ అవ్వదా? ఏం ఫీల్ అవ్వదు, వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్దాం. ఆగు, ప్రదర్శన 3 సార్లు చెయ్యాలి. మొదటిసారి శరీరంతో చేసిన పాపాలు పోవడానికన్నమాట. అంటే దారిలో ఇందాక నువ్వు గేది, మేక, కుక్క ఇవన్నీ వేసిన పేడలు తొక్కావా? తొక్కాను. అలాంటి పాపాలు పోవడానికన్నమాట. 2వసారి మాటల ద్వారా నోటితో చేసిన పాపాలు పోవడానికి. అంటే ఇందాక నువ్వు రా అన్నావు చూడు, అలాంటి పాపాలు పోవడానికి. అర్థమైందా? అర్థమైందిలే. మూడోసారి ఎందుకు? మనస్సుతో చేసిన పాపాలు పోవడానికి. అంటే ఇందాక నువ్వు మా అమ్మ మైసూరు పాకం చేసింది, రా తొందరగా అన్నావు కదా. అది పాపం ఎందుకు అవుతుంది? నానమ్మ మైసూరు పాకం చేయడం పాపమా? నానమ్మ మైసూరు పాకం చేయడం పాపం కాదు, నువ్వు గుడికొచ్చి మైసూరు పాకం మీద దృష్టి పెట్టుకోవడం పాపం. ఇక్కడికి వచ్చాక దేవుడి మీద కదా దృష్టి ఉండాలి, మైసూరు పాకం మీద ఇంటి దగ్గర దృష్టి ఉండాలి. అది మనస్సుతో పాపం చేయడం అన్నమాట. అది నిజమే. ఓ అయితే రామారి. దాన్ని ధ్వజస్తంభం అంటారు. అంటే ఉత్సవాలు అవి జరిగినప్పుడు దేవుడి జెండా ఎగరేస్తారు. దానికి జెండాకర్ర లాంటిదన్నమాట. లోపలున్న దేవుడి గర్భగుడి నీ ముఖం అనుకో. ధ్వజస్తంభం వెన్నెముక లాంటిది, దాన్ని పడుకోబెడితే గర్భగుడి దాకా వస్తుంది. పద, నీ వయసుకి అర్థం చాలులే. ఇప్పటికే ఎక్కువైంది. ఇప్పుడు నువ్వు ఒక కన్ను మూసుకుని దేవుణ్ణి చూస్తోత్తర శతనామ పూజాం కరిష్యే. గంట కొట్ట. ఎందుకు గంట కొట్టడం? ఎందుకంటే దేవుడికి నువ్వు వచ్చినట్టు చెప్పడానికి. ఆయన బోల్డు పళ్ళుతో బిజీగా ఉంటాడు కదా. నీ గంట చప్పుడుకి ఎవడరా వీడు?
అని తిరిగి చూస్తే నువ్వు, హారి పండుగ నువ్వుట్రా అంటాడనమాట. నేను వచ్చినట్టు నా నొంటితో చెప్పొచ్చు కదా. ఈ గంట పంచలోహాలతో చేస్తారు, అందుకే ఇది చాలా పవిత్రమైనది. ఇది సరస్వతీదేవి నాలికతో సమానం అన్నమాట. దీంట్లోంచి వచ్చే శబ్దం ఓం అన్నట్టుంటుంది. ఎంతో శక్తివంతమైన ఒక్కక్షరంతో దేవుణ్ణి పిలిస్తే 100 మంత్రాలు చదివినంత కొట్టు. కొట్టమని లేదు, కొట్టు అన్నాను, గంట కొట్టు. అది శ్రీ అభీష్ట మృత్యుంజయ దేవతా ప్రీత్యర్థం. బాబు గర్భగుళ్ళోకి రాకూడదు, అందరూ అలా కూర్చోండి. ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః. గర్భగుడి అంటే ఏమిటి? గర్భం అంటే కడుపు నాన్న, అమ్మ కడుపులాగే ఇది కూడా అతి సురక్షితమైనది, పవిత్రమైనది. దివ్యలింగాయ నమః. ఈ దేవుళ్ళు ఎవరు? లోపలున్న దేవుళ్ళే వీళ్ళును. వీటిని ఉత్సవ విగ్రహాలు అంటారు. ఊళ్ళో ఊరేగించడానికి ఈ దేవుళ్ళను వాడతారు. దేవుణ్ణి ఊరేగించడం ఎందుకు? ముసలి వాళ్ళు, రోగం వచ్చిన వాళ్ళు దేవుడి దగ్గరికి రాలేరు కదా, అప్పుడు దేవుడే వాళ్ళ దగ్గరికి వస్తాడు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోతే డాక్టర్ గారే మన దగ్గరకు వచ్చినట్టు అదన్నమాట. అదే అన్నమాట. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. అమ్మో అంతమంది దేవుళ్ళు. దండం పెట్టుకో. ఓం దండం. అమ్మవారి కుంకం. దండం పెట్టుకో. అకాల ముఖ్యహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ వేణుగోపాల స్వామి పాదారుంధ పాదోదకం పావనం శుభం సగం స్మృజామసి సంతత శ్రీరస్తు. ఇదం విష్ణు చక్రమే త్రేధానృతదేపదం సమూఢమస్య పాగం సురే జీవ చక్షురాకతం. ఇదిగో బాబు, దీపాలు కనపట్టలేదా? పక్కనే చెల్లు. ఎన్ని దీపాలు చూడు. చాలా బాగుంది తాత. పిల్లా, రమదల్లో నూనె పోయి కొంచెం. మీ అమ్మ నాన్నమ్మ ఎక్కడున్నారో? వెతకడం కష్టంలే ఇంతమందిలో. తాత నాన్న, దేవుళ్ళు ఎంతమంది? ఏ అడిగిన దానికి చెప్పు. దేవుడు అక్కడేరా? మరి అన్ని గుళ్ళు తిప్పాం. శివుడు, రాముడు, కృష్ణుడు, ఆంజనేయుడు, వినాయకుడు, నరసింహుడు, అన్ని పేర్లు చెప్పావు, అందరూ దేవుళ్ళే అని చెప్పావు. ముందు దేవుడు ప్రసాదం తిను. ఏ దేవుడు ప్రసాదం? దేవుడు అక్కడే అని చెప్పానా? మరి అన్ని పేర్లు అవి చెప్పావు. రే, మీ అమ్మ నిన్న ఏమని పిలుస్తుంది? చిన్న అని. మీ నాన్న? కన్నా. మీ చెల్లి? అన్న. మరి నేను? పండు. మీ ఫ్రెండ్? పాండు. మరి మీ టీచరు? వీర వెంకట సత్యసూర్య గౌరీశంకర పండర్నాథ్. అబ్బా, ఇవన్నీ నీ పేర్లే? అవును, నా పేర్లే. అబ్బో, నీ ఒక్కడికే అన్ని పేర్లా? ఎరా, తేగబద్ధంతో ఉన్నావు నువ్వు. ఎంత బొడ్డోడివి, నీకే అన్ని పేర్లున్నప్పుడు ఎన్నో కోట్ల మందికి దేవుడు. ఎవరికి ముద్దు వచ్చినట్టు వాళ్ళు పిలుచుకోవాలి కదా, మరి ఆయనకి ఎన్ని పేర్లుండాలరా? అవును తాత, బోల్డ్ పేర్లుండాలి కదా, మరి అందుకే అన్ని పేర్లున్నాయి. ఇదిగో ప్రసాదం తిను.
కొత్త వీడియోల కోసం ఎల్బి శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.